नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम। चलो सेक्रेटेरियट को तरलि वेळ्तुन्न कांग्रेस नायकुल अरेस्ट वेमुलवाडलो आदि श्रीनिवास नु हाउस अरेस्ट चेसिन पोलीसुलु सेक्रेटेरियट मुट्टडिकि तरलि वेळ्तुन्न कांग्रेस नायकुलनु अरेस्ट चेसिन पोलीसुलु अक्रम अरेस्टुलनु खंडिंचिन कोनरावपेट मंडल कांग्रेस नायकुलु పారిశుద్ధ్య లోపాలను అధిగమించి స్వచ్ఛ వేములవాడగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు జలదీక్షను భగ్నం చేస్తే ప్రభుత్వ పిరికి పంద చర్యగా పరిగణిస్తామన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 13వ తేదీన చేపట్టిన జలదీక్షను విజయవంతం చేయాలని పిలుపు రెండు నెలల అనంతరం వేములవాడ రాజన్నను దర్శించుకుని శివనామ స్మరణతో పులకించిన భక్త జనులు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్న జెడ్పి చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి కాంగ్రెస్ శాసనసభ నాయకుడు బట్టి విక్రమార్క చెలో సెక్రటేరియట్ ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేశారు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ నివాసానికి ఉదయం పోలీసులు చేరుకుని ఆది శ్రీనివాస్ను హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఈరోజు చెల్లో సెక్రటరీట్ అనేటువంటి నినాదంతో ఒక పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా సెక్రటరీట్ ఎక్కడ ఉంది, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నారు, మంత్రులు ఎక్కడ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. కాబట్టి ప్రధానంగా కరోనా సమస్యపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ పక్షం నుంచి సిఎల్పి ద్వారా ఏదైనా చెప్పాలంటే కూడా అందుబాటులో ఉండలేనటువంటి వైనాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రిత సాగు పేరిట రైతులను గందరగోళ పరుస్తున్న క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రిని కలుద్దామంటే అసలు ఆయన ఛాంబర్ ఎక్కడుంది? వ్యవసాయ శాఖ మంత్రికి ఇదివరకు అసలు ఒక ఆఫీస్ అంటూ లేదు. అంటే ఈ గందరగోళంలో సెక్రటరీట్ను పూర్తిగా మార్చివేసి ఎక్కడెక్కడ ఏ ఆఫీస్ ఉందో తెలియని పరిస్థితులలో బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఉంటుండరా, ఫామ్ హౌస్లో ఉంటుండరా, కరోనాలో మరణిస్తున్న వారి సంఖ్యను కూడా బయటకు చెప్పలేని పరిస్థితుల్లో మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులకు ఒకరి శవం బదులు మరొక శవాన్ని చూపిస్తున్న క్రమంలో ఇంత గందరగోళ పరిస్థితి ఉంది వ్యవసాయ రంగం కరోనా కష్టకాలంలో. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ప్రజల గొంతుకును వినిపించడానికి చెల్లో సెక్రటరీ పేరిట పాత సెక్రటరీ దగ్గర పోయి మరి ఆందోళన చేయాలని చెప్పని ఒక పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాములను ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్ తీసుకుని పోవడం, ఇక్కడ తెల్లవారుజామున మమ్మల్ని హౌస్ అరెస్ట్ పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ పోకుండా చేసినటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల బాట పడితే పీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమారుడితో సహా శాసనసభ్యులు అందరినీ అరెస్ట్ చేస్తారు, ఎంపీలు అరెస్ట్ చేస్తారు. ఈరోజు సేలిపీడి అయితే పిలుపునిస్తే ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి 13వ తేదీన ఉత్తర తెలంగాణలో గోదావరి జిల్లాలపైన ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల పైన జలదీక్ష కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా నిన్ననే అడిగినాం, మీకు ప్రజలలో ఎందుకు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులుగా చెప్పాలి. ఈ విధంగా ప్రశ్నించే గొంతుకలను ముందస్తు అరెస్టుల పేరిట చేయడాన్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా తప్పుడుతున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదని మాట సందర్భంగా తెలియజేస్తాం.
చెలో సెక్రటేరియట్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వగా సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా గాంధీ హాస్పిటల్లో జరిగిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపేందుకు తరలి వెళ్తున్న కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అరెస్టైన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేపూరి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు బొర్ర రవీందర్, ఎంపీటీసీలు ఇస్తారి ప్రవీణ్ కుమార్, షేక్ ఫిరోజ్ భాషా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ముందస్తు అరెస్టులు చేసుకుంటూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. కావున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన సజావుగా ఉంటే ఈ అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా వాళ్ళకే మద్దతు వాళ్ళకు. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చందంగా కనిపిస్తున్నది. కాబట్టి జూనియర్ డాక్టర్లకు మద్దతుగా ఈరోజు మేము మద్దతు తెలిపినందుకు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇటు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాము. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా ఈసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు పిలిపించిన సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఊ అంటేనే ఉలికిపడి కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్టులు చేయడము, లేకపోతే హౌస్ అరెస్ట్ అని చెప్పి ఇంటికి 4-5 పోలీసు వాళ్ళని తోలి అక్కడ కూర్చుండబెట్టడం, మీ పరిపాలన బాగుండి మంచి ఉన్నట్టయితే ఈ అల్లర్లు ఎందుకు అవుతుండే, మమ్మల్ని ముందస్తు చర్యగా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుండే. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలతోటి, ఏది జరిగినా టీఆర్ఎస్ వైఫల్యాలతోటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళ వైఫల్యాలు సరిదిద్దుకుంటూ నువ్వు అంటే పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేసి పాపం వాళ్ళని ఏం చేయమంటావు, బతకలేక నౌకరీ చేసుకుంటే నువ్వు అంటే మీదికి దోలుడు, నువ్వు అంటే మీదికి దోలుడు, నువ్వు అంటే ఉరికిపించుడు, నువ్వు అంటే ఉరికిపించుడు పోలీసు వాళ్ళను. టీఆర్ఎస్ గవర్నమెంట్ది సరి అయిన పద్ధతి కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదున్నా నీతివంతమైన పాలన చేసినట్టయితే ఏ లొసుకులుండయి, ఏది ఉండదు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా నీతివంతమైన పాలన చేయాలని చెప్పి మీరు నేర్చుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోతోంది. రుద్రంగి మండల కేంద్రం నుంచి మానాల గ్రామానికి వెళ్లే దారిలో పొలం చదును చేసే నేపథ్యంలో ఏపుగా పెరిగిన హరితహార మొక్కలను నరికివేశారు. దాదాపు 6 చెట్లను నరికివేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటుతుంటే కొందరు అనవసరంగా చెట్లను నరికివేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులను తరిమి కొడతామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవిరాజు తెలిపారు. వేములవాడ పట్టణంలో గురువారం 19వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంట కాలువకు చేరుకునే మురుగు కాలువలోని సీళ్లు మున్సిపల్ సిబ్బందిచే అదనపు సిబ్బందిని నియమించి తొలగించారు. అనంతరం రామతీర్థపు మాధవిరాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందితో సహా 25 మంది అదనపు సిబ్బందిని నియమించామన్నారు. అలాగే ప్రతి వార్డులో కూడా చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ వారి పరిసరాల చుట్టూ నీటి నిల్వలు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. వార్డు సమస్యలపై ఎప్పటికప్పుడు త్వరితగతిన స్పందించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరిస్తున్న గరువై ఎమ్మెల్యే రమేష్ బాబుకు వార్డు కౌన్సిలర్ అందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్ కుమ్మరి శిరీష్ శ్రీనివాస్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని పంట కాలువ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తూనే ఉంది. అయితే కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు ఇళ్ళు ఇరుకుగా ఉండడం వల్ల కావచ్చు, ఇది సీజనల్ వ్యాధులు రావచ్చని మేము గుర్తించి దీన్ని బాగా గెలిచినప్పటిందని ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని చైర్మన్ కానీ మన అందరూ ఆఫీసర్లు కానీ మరి మరియు తోటి కౌన్సిలర్లు కానీ మా ఎమ్మెల్యే గారితో అందరం చర్చించుకొని దీన్ని ఖచ్చితంగా తీపియాలని రాబోయే మన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటే అని మేము గుర్తించి ముందుగానే దీన్ని ఒక ఆరు రోజుల నుంచి ఒక టెండర్ వేసి పూర్తిగా ఒక 25 మంది లేబర్లు రోజు మళ్ళీ మున్సిపల్ లేబర్లతో సహా ఒక సుమారు ఒక 60 మంది లేబర్లతో దీన్ని రోజు దీన్ని మొత్తం సీటు కింది దాకా కూడా తీపియడం జరుగుతుంది. దీనికి నాకు సహకరించినటువంటి నా తోటి కౌన్సిలర్లకు మరియు చైర్మన్కు మరియు మన ఇది మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు అందరికీ కృతజ్ఞతలు. మరియు రాబోయే రోజులలో కూడా సీజనల్ వ్యాధుల గురించి ఇంకెక్కడన్నా సమస్యలు ఉన్నా మాత్రం మేము దాన్ని ముందస్తుగా గుర్తించి చేస్తామని తెలియజేస్తాము. వేములవాడ పట్టణంలోని పంట కాలువ ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఉండేది. మరి దీన్ని గత ఆరు రోజుల నుండి మరి దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి అంబేద్కర్ చౌరస్తా నుంచి మరి డిఎస్కే ఆఫీస్ వరకు దీన్ని షీల్డ్ నుంచి తీయించుకుంటూ రావడం జరుగుతుంది. మరి రానున్న మరి ఇప్పుడు వర్షం పడడం వల్ల సీజనల్ వ్యాధులు అధికంగా ప్రభావించే ఉంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కౌన్సిలర్ అందరం ముఖ్యంగా ఈ పంట కాలువ మీద దృష్టి సారించి మా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి దీన్ని వేములవాడ పట్టణంలోని ముఖ్యంగా ఈ షీల్డ్ తీయించుకుంటూ రావడం మరి మా లేబర్తో పాటు మరి టెండర్ లేబర్ను తీసుకొచ్చి వారితో మా సిబ్బందితోటి తీసుకొచ్చి మరి ముఖ్యంగా దీన్ని తీయించడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణంలోని ముఖ్యంగా ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మరి మా దృష్టికి తీసుకొచ్చినైతే మేము సత్వరం స్పందిస్తాము. మరి రానున్న రోజుల సీజనల్ వ్యాధులు ప్రభించకుండా ప్రతి ఒక్కరు పట్టణం పరిసర ప్రాంతాలు కావచ్చు మరి వేములవాడ పట్టణ ప్రజలు మరి మీ ఇల్లు శుభ్రంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వ్యాధుల నుండి నివారణకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా ఆలయ అర్చకులు నేరెళ్ల పురుషోత్తమాచారి పద్మావతి కన్యాదాతలుగా పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో ఏకాంత సేవలతో పాటు ఆలయ అధ్యయన ఉత్సవాలను నిర్వహించారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో అధ్యయన మహోత్సవాలు జరిగినాయి. ఈరోజు సమాప్తి అధ్యయన మహోత్సవ సందర్భంగా వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సత్యభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఈ రోజున వైదికంగా ఆగమశాస్త్ర ప్రకారంగా
లోక సంరక్షణార్థమై ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ లోకంలో భయంకరమైన కరోనా అనే మహమ్మారి ఆది సేవేంద్రజే ప్రతిష్టతి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జ్యేష్ఠ బహుళ విజయ నుండి జ్యేష్ఠ బహుళ శిష్టి వరకు అధ్యయన మహోత్సవ సత్యబాబా సమేత శ్రీ వేణుగోపాల స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం చేయబడుతుంది. వైదిక పరంగా ఇట్టి కళ్యాణ మహోత్సవం లోక సంరక్షణార్థమై చేసే ఈ మహద్భాగ్యం ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ వేణుగోపాల స్వామి భగవానికి జై. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షను భగ్నం చేస్తే ప్రభుత్వం పిరికిపంద చర్యగా భావిస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జలదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను కేటీఆర్ మభ్యపెడుతూ 6 సంవత్సరాలు గడిచినప్పటికీ అప్పర్ మానేరులో నీటిని నింపకపోవడంపై మండిపడ్డారు. ఏమి ఇబ్బంది లేదు అని అనుకుంటే మా అనుమతిని మంజూరు చేయాలి, లేకపోతే నువ్వు భయపడుతున్నట్టుగా భావిస్తా ఉన్నావు అనే మాట ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రాజెక్టుల సందర్శన కోతనే భయపడే పరిస్థితులలో ఉంటే కేటీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లోపల మేము ప్రాజెక్టుల వారిగా చర్చా వేదికలు కూడా పెట్టాం. ప్రాజెక్టులు తొందరగా జరగాలి, ఎందుకు జరుగుతలేవు అని అడగడానికి కొరకే మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకే 13వ తారీఖు నాడు అప్పర్ మానేర్ నర్మాల దగ్గర జరిగే జల దీక్షకు జల ప్రాజెక్టు సందర్శన కొరకై ఎల్లారెడ్డిపేట మండలము, గంభీరావుపేట మండలము, ముస్తాబాద్ మండలము, వీర్నపల్లి మండలము, మల కోండ్రాపేట మండలము, సిరిసిల్ల మండలం, సిరిసిల్ల పట్టణం, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి రైతు బిడ్డ తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. పోలీసులు నాయకులను అరెస్ట్ చేసినా ఇంకోలు అరెస్ట్ చేసినా రైతులుగా టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైండ్రా, మీకు సంబంధం లేదా? ఇంత పెద్ద ఒక ఫామ్ హౌస్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కొడుకు త్రిపురవన్ జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం చేసుకుంటే మీరు మాట్లాడారా? కే తెచ్చుకుంటే మీకు స్పందన లేదా? ఈ జిల్లాలో ఉసుకుతోపిడి జరుగుతున్న మీకు పట్టింపు లేదా? ప్రాజెక్టులు నిర్మాణం కాకపోతే మాట్లాడవా? ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు, ఒక హిందూ ముస్లింల పేరు మీద హిందూ వాళ్ళు పొందుకోవాలంటే మాత్రం ఎన్నికల్లో గెలిచి దాని తర్వాత పోయింది ఆ రాజ్యం. పరస్పరం కేసులు పెట్టుకుంటున్నారు, నువ్వు దొరుకుతలేవని నువ్వు దొరుకుతలేవని, ఇదే ఆ రాజకీయం. అరే పార్లమెంటు మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు కలిసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలి. ఈ జిల్లా చరిత్రలో, ఉమ్మడి జిల్లా చరిత్రలో 4 మంత్రులు ఒక్కసారి ఎన్నలేరు, ఉమ్మడి రాష్ట్రంలో లేరు, ప్రత్యేక రాష్ట్రంలో లేరు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కొడుకుతో సహా 4 మంత్రులు ఉంటే ఒక డబుల్ బెడ్రూమ్ కాకపోయే సరే నిరుద్యోగ అభివృద్ధి రాష్ట్ర మంత్రి ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు రుణమాఫీ రాష్ట్ర మంత్రి ఇవ్వాలి, ఇంకా అనేక కార్యక్రమాలు. ఒక డబుల్ బెడ్రూమ్ అయినా కట్టచ్చు కదా పేదోళ్లకు, ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు కదా, ఈ వేమనాడ సూరమ్మ చెరువు కట్టచ్చు కదా, ఇంకా ఉసిరవాళ్ళ గౌరవైన గడ్డిపల్లి చెరువులు కట్టచ్చు కదా, వాటన్నిటి గురించి నిర్లక్ష్యం చేసి జిల్లాను అన్యాయం చేస్తున్న ఈ మంత్రులు రేపు పొద్దున చరిత్ర హీనులుగా మారుతారనే మాట గురించి సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండు, రైతుల డిమాండు, ప్రజల ఆకాంక్ష, దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని మా పార్టీ పక్షాన మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ అనుమతికి అప్లై చేసినాం. ఆపకు కేటీఆర్ని పోలీసుల ద్వారా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మైనర్ బాలబాలికల సమస్యల కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 పోస్టర్ను జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య మాట్లాడుతూ హెల్ప్ లైన్ నంబర్ను వినియోగించుకోవాలని, సమస్యల కోసం 1098 డయల్ చేసి తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్బి కోఆర్డినేటర్ సుచరిత, ఇన్ఛార్జ్ డీసీపీఓ లక్ష్మణ్, రాజు, త్రివేణి, రమ్య, షేర్, రూప తదితరులు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన చెలో అప్పర్ మానేరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 13వ తేదీన జరగబోయే చెలో అప్పర్ మానేరు కార్యక్రమాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 9వ ప్యాకేజీలో ఉన్న అప్పర్ మానేరు డ్యాంను వదిలిపెట్టి 10వ ప్యాకేజీలో ఉన్న రంగనాయక సాగర్, 11వ ప్యాకేజీలో ఉన్న మల్లన్న సాగర్ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు మంత్రిగా ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లాను మర్చిపోయాడని అన్నారు.
ఆ కార్యక్రమానికి రైతులు కాంగ్రెస్ నాయకులు తరలివచ్చి చెలో మైనర్ డ్యామ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ సమావేశంలో మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, తరే మనోహర్, చెలకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, తోకల అనిల్, మడిశెట్టి అభి, సుమా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి వారు యువరాజుగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అప్పర్ మానేర్ను విస్మరించి 10వ ప్యాకేజీలో రంగనాయక్ సాగర్, 11వ ప్యాకేజీలో మల్లన్న సాగర్ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి అప్పర్ మానేర్ను విస్మరించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేమలోడ్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పనులు, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి అప్పర్ మానే డ్యాము పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రభుత్వం ఉత్తర్పించే కార్యక్రమానికి సహకరించవలసిందిగా రావాల్సిందిగా కోరుతూ, దాంతోపాటు మలకపేట రిజర్వాయర్ కూడా కోన్రపేట మండలంలో నిర్మిస్తున్నటువంటి 3 DMCలది అది కూడా నత్తనడగన నడుస్తున్నటువంటి పరిసరాల్లో మలకపేట రిజర్వాయర్ని కూడా వెంటనే పూర్తి అని చెప్పినటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి కలిగోట సూర్రమ్మ ప్రాజెక్టు ద్వారా మేడిపల్లి కత్లాపురంలో 46 ఏళ్ళకి సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు కూడా నత్తన నడుస్తుంది, కాలువల పనులు కూడా జరుగుతున్నది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ 46 ఎకరాల సాగునీరు తీసుకురావడానికి కోసం కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతున్న మాట సందర్భం చెప్తూ, శనివారం 13వ తేదీన చెల్లో అప్పర్ మానేర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. లాక్డౌన్ సడలింపు అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు శివనామ స్మరణతో తన్మయత్వం పొంది పరవశించిపోతున్నారు. లాక్డౌన్ అనంతరం వేములవాడ రాజన్న ఆలయం తెరుచుకోక భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు ఆలయ అధికారులు దర్శనాలు కల్పిస్తున్నారు. రైతును రాజుగా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ స్థలానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య భూమి పూజ నిర్వహించారు. మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాధారపు శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుళ్లపల్లి నరసింహారెడ్డి, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సర్పంచ్ కొండాపురం బాలరెడ్డిలతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ అండతో గోవర్ధన్ గౌడ్ సహకారంతో ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో సుమారు 500 మంది రైతులకు సరిపడే విధంగా రైతు వేదిక భవనాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సహకార సంఘం చైర్మన్ గూండారపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి, మాజీ మార్కెట్ చైర్మన్ పార్టీ సీనియర్ నాయకులు అందే సుభాష్, కొండ రమేష్ గౌడ్, ఇల్లెందుల శ్రీనివాసరెడ్డి, ఎడ్ల లక్ష్మణ్, సింగారపు దేవరాజు, మునిగే ప్రమోద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓకే.
మీరు పువ్వులో వెళ్ళేయండి అమ్మ పూలని తెంపుకురామండి పూల మధ్యలో ఈరోజు కొప్పపురు గ్రామంలో మొట్టమొదటిగా మండల కేంద్రంలో 5 క్లస్టర్ల గ్రామం కొప్పపురు క్లస్టర్లో మొట్టమొదట ముందుకొచ్చినటువంటి రైతు వేదిక నిర్మాణానికి ముందుకొచ్చిన గోవర్ధన్ గారు ఆ గోవర్ధన్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది మొన్నటికి మొన్న మంత్రి గారు వచ్చినాడు చెప్పి వీరందరి సహాయ సహకారాలు ఉంటే ముందుగా నిర్మిస్తామని చెప్పి రైతు వేదిక అందరికన్నా ముందు కాన్ఫరెన్స్లో మేము ముందు నిర్మిస్తామని చెప్పి ఆశిస్తున్నాం ఆ ఆకాంక్షతో ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈరోజు బొప్పపూరు గ్రామం లోపల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు వేదిక అనేది రాష్ట్రం లోపల అయితే ఏదైతే ఎంచుకున్నాడో రైతు వేదిక అనేది రైతులకు ఏ రకంగా పంటలు వేయడము ఏ పంట వేస్తే మన రైతులకు గిట్టుబాటుదట వస్తది రైతు వేదిక అనేది రైతులు ఒక జాగల చర్చించి అవకాశం ఉంటది కాబట్టి ఈ రైతుల మునుముందు ఉండి ఇలా రాష్ట్రం లోపలనే మళ్ళా మన మంత్రి గారిని పిలుచుకొని ఇలా నెలనా రెన్నెల్లా ఇలా రాష్ట్రం లోపల మొట్టమొదటి వేదిక కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ ప్రోగ్రామానికి పిలిచినటువంటి ఇలా సర్పంచ్ గారికి మరి ఎంపీపీ గారికి జడ్పీటీసీ గారికి ఇలా రైతు కోఆర్డినేటర్ మండల అధ్యక్షుడు శంకరన్న గారికి మరియు మన లీడర్లకు జిల్లా ఇన్ఛార్జ్ ఆగన్న గారికి మరియు సుభాష్ కృష్ణారి ఇలా డైరెక్టర్లు ఉప సర్పంచ్ గారికి విశ్వారెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకులు భట్టి విక్రమార్క ఇచ్చిన పిలుపు మేరకు చెలో సెక్రటేరియట్ ముట్టడికి తరలి వెళుతున్న తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టును తీవ్రస్థాయిలో ఖండించారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కడం అప్రజాస్వామికమని తెలిపారు అరెస్టైన వారిలో గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్ లింగాల భూపతి కటకం రాజశేఖర్ మునిగేల రాజు కొత్త రవి గౌడ్ చోటు తదితరులు ఉన్నారు అత్యధిక కరెంటు బిల్లు వసూలు చేస్తుందని చెప్పి వీటన్నిటిని నిలదీయడం కోసం సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి పిలిపించినందున తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సెక్రటరీ ముట్టడికి తరలి వెళ్తున్న నేపథ్యంలో మా కార్యకర్తలందరినీ అక్రమంగా ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి విషయాలు చెప్పకుండా మా అందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులను మేము మండల కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి కేటి రామారావు గారు ఈ రాష్ట్ర మంత్రివర్యులు సొంత నియోజకవర్గం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంకు ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదు పైన ఉన్న మీ ఎగువ మానేరును ఇప్పటి వరకు నింపిన పాపన అవ్వలేదు మళ్ళా వచ్చే దసరా వరకు దీన్ని నింపుతానని చెప్పడం ఇది హాస్యాస్పదంగా కనబడుతూ ఉంది పక్కనున్న సిద్దిపేట నియోజకవర్గానికి ఎప్పుడో నీళ్లు తరలించుకోపోయారు ఇప్పటి వరకు ఉన్న ఎగువ మానేరుకు నీరును తీసుకురాలని మంత్రి గారు ఏదో భవిష్యత్తు ఏదో మంచి చేస్తానని చెప్తున్నాడు కేవలం సిరిసిల్ల ప్రాంతంలో కేటి రామారావు గారి మంత్రి గారి అనుచరులు బంధువులు వాళ్ళ అనుయాయులు తొత్తులు మాత్రం ఇక్కడ ఒక రకమైన ఇసుక మాఫియాను భూమాఫియాను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో సబ్సిడీ మాఫియాను నడిపిస్తూ ఇక్కడ ఒక రకమైన పాలన కొనసాగిస్తూ ఉంటే ఈరోజు కేటీ రామారావు గారు ఈ రాష్ట్రంలో నేను కాబోయే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి యువరాజునని చెప్పుకుంటూ హైదరాబాద్ ప్రాంతంలో ఒక విలువైన ప్రభుత్వ భూములను ఈరోజు కబ్జా చేసి అందులో అంగరంగ వైభవంగా గొప్ప మూడంతస్తుల ఫామ్ హౌస్ నిర్మించుకొని గవర్నమెంటు ఆదేశాలను తుంగలో తొక్కి ఈరోజు ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ఈరోజు భూ కబ్జాలో పాల్పడుతున్న మంత్రి గారిని మేము మొన్ననే మేము ఈ విచారణ ఎదుర్కొని తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించే విధంగా పాలన కొనసాగించాలని మేము కోరినాం అయినప్పటికీ కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు గతంలో ఆరోపించిన ఆరోపణ కాదు కేవలం తను వేసిన నామినేషన్ పత్రంలో చూపించిన అఫిడవిట్లో చూపించిన విధంగానే వారు ఈరోజు
సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకొని ఈ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారమే కేటీ రామారావు గారిని విచారణకు ఆదేశించారు. గత 2 నెలల నుంచి పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లోకి పెట్టినప్పుడు స్పందించలేని మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు విధానాలను పద్ధులను తీర్మానాలను సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఆమోదించారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, టాయిలెట్ల నిర్మాణం, డయాలసిస్ బెడ్ల పెంపు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై తీర్మానించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా కరోనా ఇప్పుడు బాగా విజృంభిస్తున్న సమయంలో నిన్న హెల్త్ మినిస్టర్ గారు ఏ కరోనా కేసులైనా సరే జిల్లా లెవెల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరారు. దానికోసం మేము ఈ రోజు నుంచి సపరేట్ ఫీవర్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అన్ని రకాల ఫీవర్ కానీ ఐఎల్ విజిట్స్కి మాత్రం ఇక్కడికి వస్తే స్కానింగ్ అవి చేయించి కరెక్ట్ ఈడీడీ సెట్ చేస్తాం, ఎప్పుడు డేట్ డెలివరీ అవుతుంది అనేది. దానివల్ల కొంతవరకు మన సిజర్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ డెలివరీస్కి కూడా అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఆపరేషన్ వల్ల వచ్చే కలిగే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయాలి. తల్లికి శ్రమ ఇవ్వకుండా ఉండాలి. పిల్లలు మంచి ఆరోగ్యంగా పెరగాలంటే నార్మల్ డెలివరీని మనం ప్రోత్సహించాలి. దానికి తగ్గట్టుగా ప్రజలందరూ అవగాహన కలిగి వీలైనంత వరకు నార్మల్గా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి గౌరవ అధ్యక్షుడు మన ముస్తాబాద ఎంపీపీ శరత్రావు గారు, అలాగే రుద్రంగి జెడ్పీటీసీ గారు మీనన్న గారు, అలాగే వీర్నపల్లి జెడ్పీటీసీ గారు కళావతి, వేములవాడ అర్బన్ ఎంపీపీ గారు బూర వజ్రమ్మ గారు, అలాగే మన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధరరావు గారు, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు గారు, వాళ్ళ డాక్టర్ సిబ్బంది అందరూ ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా ఏదేమైనా కూడా మన జిల్లా ఆసుపత్రి చాలా చక్కగా ఉండి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలని వాళ్ళను కూడా ప్రజలను కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా హాస్పిటల్కి వచ్చి మందులు వేసుకోవడం కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకంగా పరిశుభ్రతతో శ్రద్ధ తీసుకున్నప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మళ్ళీ ఇప్పుడు 9th నాడు మన గౌరవ మంత్రి కేటీఆర్ గారు వస్తారు కాబట్టి వారి దృష్టికి కూడా ఇక్కడ ఏం లోట్లు ఉన్నా మేము తీసుకెళ్తాము. వాటిని కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని కానీ దేని కానీ కొరత లేకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్. ఇవి ఇప్పటివరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.